తెలంగాణలో క్లౌడ్ బరస్ట్, ఆ క్లౌడ్ బరస్ట్ కుండపోత వర్షం ఏదో పెద్ద వాన కురిసిందేమో అనుకునేరు. అలా అనుకుంటే పొరబడినట్లే. అంతకు మించిన అన్నమాట, ఒక్కసారిగా ఆకాశం నుంచి నీటి బిందెలతో కుమ్మరించినట్లే ఆ ప్రాంతంలో వర్షం జలతాండవం చేసింది. దీంతో దెబ్బకు చెరువు కట్టలే తీయపోయి రోడ్లు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. తెలంగాణలోని నిజామాబాద్లో జిల్లాలో రికార్డు స్థాయిలో కురిసిన ఈ కుంభవృష్టి వాన అందరినీ ఒక్కసారిగా వనిపించింది. వెల్పూరు మండలంలో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు నమోదైన అత్యధిక వర్షపాతం ఇదే అంటున్నారు అధికారులు. వెల్పులు భీమార్గాలలో కురిసిన వర్షపాతంలో చెరువు కట్టలే కూడా తెగిపోయాయి. వర్షం వరద ఉధృతికి రహదారి సైతం కూడా ధ్వంసమైంది. దీంతో ఆర్మూరు కరీంనగర్ హైవేపై భారీగా కూడా ట్రాఫిక్ జామ్ అయిందంటూ కూడా చూడొచ్చు. దాంతోపాటు వరంగల్ జిల్లా కానీ, నల్గొండ జిల్లా కానీ, ఇట్లా అన్ని జిల్లాలకు సంబంధించి కుండపోత వర్షం అయితే కురుస్తుంది. దీనికి సంబంధించి హైదరాబాద్లో గంటల కొద్ది కూడా ట్రాఫిక్ ఏర్పడిన పరిస్థితి, పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కూడా ఏర్పడుతున్న పరిస్థితి అయితే కనబడ్డది. రైట్, ఇక మరో పేపర్లోకి వెళ్దాం. మరో పేపర్లోకి వెళ్ళే ముందు మీరు ఇక్కడ ఒక అంశాన్ని చూడాలి. ఏంది అంటే, పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మీరు వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి లైక్ చేయండి, షేర్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేయండి. ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం పూర్తి స్థాయిలో కూడా. ఎందుకు అంటే వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, దాంతోపాటు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. రైట్, ఇక మరో దినపత్రికలోకి వెళ్దాం. ఇక గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఫలితాలు రిజల్ట్ చేయొద్దు, టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఆదేశం. ఏంది, గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఫలితాలు రిలీజ్ చేయొద్దని టీఎస్పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. ఫిలిమ్స్ను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటరు దాఖలు చేయాలని కమిషన్ కూడా సూచించింది అంటూ కూడా చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి, టీఎస్పీఎస్సీ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుండి కూడా తెలంగాణలో కనీసం అంటే కనీసం పరీక్షలు కూడా నిర్వహించలేని దౌర్భాగ్య పరిస్థితులలో ఉంది అంటే అంతకు మించిన అంశానికి సంబంధించి. ఇక్కడ పరీక్షలు సజావుగా నిర్వహించి ఏది జరిగినా కూడా అందరూ హైకోర్టు ఎందుకు వెళ్తున్నారంటే ఎక్కడో ఒక చోట తప్పు జరిగింది అని కదా, ఆ తప్పుకు సంబంధించి కూడా చూస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇక మొత్తానికి దానికి జరిగిన అంశాన్ని